రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి పలువురు రాజీనామాలు సమర్పించి వరుష షాకులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బోయినపల్లి మండల ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యకు తన రాజీనామా లేఖను అందజేశారు. ఇటీవల తన సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీలే తనపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడాన్ని జీర్ణించుకోలేక దీనికి నిరసనగానే పార్టీని వీడుతున్నట్లు ఆయన పత్రికాముఖంగా ప్రకటించారు. కాగా రోజురోజుకి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య ఎక్కువ కావడంతో పార్టీ భవిష్యత్తు పరిస్థితి ఏమిటా అన్న అయోమయంలో నేతలు కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు. కాగా పార్టీకి రాజీనామా చేసిన పల్లవల్లి వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. రాజీనామా చేస్తున్నాను. నేను 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి పార్టీ ప్రాతినిధ్యంతో మరి వారి చర్యకు నిరసనగా మరి వారు చేసినటువంటి దాన్ని గౌరవ వినోద్ కుమార్ గారి దృష్టికి, గౌరవ రవిశంకర్ గారి దృష్టికి, అధిష్టానం ఆయన రవీందర్రావు గారి దృష్టికి, ప్రేమ్ సారావు గారి దృష్టికి, సురేందర్రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళినా కానీ ఫలితం లేకపోయింది. వారు ఏమీ దానిపై చర్య తీసుకోలేదు. మరి దానికి నిరసనగా నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నాను.